ఈ ఫైల్ తీసుకెళ్లి కామరాజ్ టేబుల్ మీద పెట్టు. ఎస్ సార్. నువ్వు వెళ్ళరా, ఇంపార్టెంట్ మ్యాటర్ ఒకటి మాట్లాడుకోవాలి. ఓ గంట పర్మిషన్ ఇస్తే నేను ఇంటికెళ్ళి వచ్చేస్తాను సార్. ఎందుకో? ఎందుకంటే ఏం చెప్తానండి, ఆ ముసలాడి సపోర్ట్ చూసుకుని తెల్లవారులు నా ఒళ్ళు హోనం చేసి పారేసిందండి ఆ లలిత. శీలం పోయిన బాధలో చిన్న విషయం మర్చిపోయానండి. ఏం మర్చిపోయావు? మరి మీరు బ్యాడ్ గా ఫీల్ అవ్వాలంటే చెప్తానండి. అబ్బా ఫీల్ కాలేవా, చెప్పు ఏం మర్చిపోయావు? ప్యాంట్ వేసుకోవడం మర్చిపోయానండి. కూర్చో. అన్నం తింటున్నావు, గడి తింటున్నావు? మతి మరుపులో ఈ వేళ కొంచెం గడి తిని వచ్చేసాను సార్. హలో, హౌ ఆర్ యు? ఆయన గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా తెలిసిందా సార్? ఇన్ఫర్మేషనా? ఇన్ఫర్మేషన్ ఈ షర్టు టై అతనేవో కావో చెప్పండి అమ్మా. ఆయనవే, ఇంట్లో ఉన్నప్పుడు వేసేదాన్ని. అంటే ఆయన పోయినట్టేగా? ఇంకా పూర్తి ఇన్ఫర్మేషన్ రాలేదమ్మా. సరే, ఓ 20 డేస్ వెయిట్ చేసి చూస్తాను. ఆయన అప్పటికే రాకపోతే ఆ ప్రభు ఆశీస్సులతో మళ్ళీ మ్యారేజ్ చేసుకుంటాను. మీరంతా తప్పకుండా రావాల్సమా? ఏమమ్మా, సాల్మన్ రాజు గారు పోయాడా? ఆ విషయం నాకు తెలియదే. ఈ ఆల్బమ్ లో ఉన్న అందగాళ్ళలో ఎవరినో ఒకరిని చూసి సెలెక్ట్ చేసుకో, లేకపోతే ముహూర్తం బిడ్డింగ్ చేస్తాను. ఓ పని అయిపోతుంది. ఈ ఫోటో చూడమ్మా, ఎంత బాగున్నాను. చాలా అందంగా ఉన్నారు కదమ్మా. గ్రేసీ, హలో గ్రేసీ. రాత్రి లలిత నిన్న ఏం చేసిందో చెప్పమంటావా? అయ్యో బాబోయ్ వద్దు, దాహం వేసేస్తుంది. ఈ దున్నపోతు లేపుదాం. నానా, నానా, నానా. అమ్మా, ఏమిట్రా? నాకు పాలు కావాలి. పాలా? మగాడు నా దగ్గర నుంచి అలా వస్తాయరా? ఇగో వెళ్ళి మీ మమ్మీని అడుగు. మమ్మీ. ఏంట్రా? నాకు పాలు కావాలి. ఏం పాలు? కొడుకు తల్లిని ఏ పాలు అడుగుతాడు? పులిపాలు అడుగుతాడా? తనుపాలు అడుగుతాడు? మాట్లాడకుండా ఇస్తే లేకపోతే మరణిస్తాడు పాపం. మళ్ళీ ఎక్కడేమిటి గొడవ? ఏం లేదండి, పిల్లాడు వాళ్ళ అమ్మని పాలు అడుగుతున్నాడు. ఇస్తే బాడీలో గ్లామర్ తగ్గిపోతుందని ఇవ్వనంటుంది. ఏదో చిన్న టైపు గొడవ. మీరెళ్ళి పడుకోండి మావయ్య. బా నువ్వు ఉండవయ్యా, నువ్వు చెప్పమ్మా. అవునండి, పందికొక్కలా ఉన్న ఈ విధవ నన్ను పాలు అడుగుతున్నాడు. ఇదేమన్నా ధర్మంగా ఉందా చెప్పండి బాబాయ్ గారు. పాలు, పాలు. బిడ్డ తల్లిని పాలు అడగకపోతే ఎవరిని అడుగుతాడమ్మా? అది కదండి. పాలు, పాలు. నేను ఇక్కడే ఉంటాను. ఆ తలుపు చాటుకు తీసుకెళ్లి పాలు. అది కదండి. ఏమి విడ్డూరం అమ్మా, పిల్లాడి గొంతెండిపోతుంది. పడి గొంతెండిపోతే నాకేంటి, ప్రాణం పోతే నాకేంటి? అయ్యయ్యో, ప్రపంచంలో ఏ తల్లి అయినా బిడ్డ చావు కూరుకుంటుందా? చూడమ్మా, నేను చాలా పట్టుదల మనిషిని. ఏమైనా సరే నువ్వు పాలిచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాదను. అయితే వినండి, అసలు నిజం చెప్పేస్తాను. ఏమిటి? ఏమిటో చెప్పు. పెళ్ళా? ఏమిటి చీకట్లో శబ్దాలు? బుద్ధిగాని తలుపు చాటుకు తీసుకెళ్ళింది అన్నయ్య గారు. ఎందుకు? పేగనొక చంపేయడానిక కాదు, పాలు ఇవ్వడానికి తీసుకెళ్ళింది. అన్నయ్య గారు మీరు విశ్రాంతి తీసుకోండి, రండి. చూడమ్మా శైలజ, నువ్వు ఇంటి కోడలవయ్యాకు ఉద్యోగంలో చేరావా, ఉద్యోగంలో చేరాక ఇంటి కోడలవయ్యావా? ముందు ఉద్యోగంలో చేరాక హీరో హోండా ఎక్కానండి. ఆ తర్వాత టైప్ అయ్యాక హార్న్ కొట్టడం నేర్చుకున్నానండి. అబ్బా నువ్వేదో కన్ఫ్యూజ్ అవుతున్నావు అమ్మా. చూడు, నీకు పెళ్ళయ్యాక ఉద్యోగం వచ్చిందా, ఉద్యోగం వచ్చాక పెళ్ళయిందా? ముందు పెళ్ళయిందండి, హీరో హోండా వచ్చిందండి. అర్థమైంది. వాడెవడో హార్న్ కొట్టి పెళ్ళైన వాళ్ళని డిస్టర్బ్ చేస్తున్నాడు. వాడు తగ్గ దొరుకుతున్నాడు. గన్ అందుకోండిరా. రాజేదేమన్నా చేస్తాడేమో. మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి, దాంట్లో తోటలు లేవు. డిఫాల్ట్ టైపు నో కంగారు. అయ్యో బాబోయ్, ఏదో సరదాగా బెదిరిస్తారనుకుంటే నిజంగా కాల్చేశారేంటి మామయ్య గారు? ఇంకా నయ్యో, నేను గనక టైర్లు మాత్రమే కాల్చాను. అదే మా అనవరం గడు అయితే శాల్తీనే లేపేసేవాడు. అయ్యో బాబోయ్, అయిపోయింది, నా పని అయిపోయింది. అజయ్, 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 అజయ్. ఎవరు? తర్వాత తర్వాత చెప్పు, లేకపోతే నిన్ను కాల్చేస్తా.
ఏమిటా ఎలా పడిపోయింది ఏమిటి పిల్లత? అజయ్ వాళ్ళ లాస్ట్ తమ్ముడండి, దీపావళి కాల్పుల్లో చచ్చిపోయాడండి. అప్పటి నుంచి పేలిన శబ్దం వింటే చాలు ఇలా అయిపోతుంది. నా కోపం వచ్చిందంటే బాటా కంపెనీ బూటుచ్చుకొని బాధేయగలను. ఏసేమస్కో, మంచి బూట్లో ఉన్నాను, కాస్త పైకి ఎక్కేదా కాపుకోయా మగడా. ఇదిరే పైన పడుకున్న మీ ఆవిడికి బదులు ఇంకొక ఆవిడని కానీ లేపో. అవునా? ఎంత బ్యూటిఫుల్ గా నిద్రపోతుంది మా ఆవిడ. నువ్వు వీడు ముసుగు తీవయ్యా. అవసరం అంటారా బాబు గారు? నోరు ముసుకుని తీ ముందు. ఓహో, బ్యూటిఫుల్ ఫేస్. ఏ ఊరు నుంచి దిగేవరా? వైజాగ్ నుంచి అండి. లాస్ట్ బస్ రావడం కొంచెం లేట్ అయిందండి. ఓహో, దొంగ పని చేసి ఫస్ట్ బస్కి వెళ్ళిపోదాం అనుకున్నావు? దొంగ పని చేసి మాత్రం కాదండి. మరి ఏదో చెప్పకూడని పని చేసి వెళ్ళిపోదామని. నేను చేయకూడని పని చేస్తున్నాను. ఈ స్టిక్ తీసుకుని ఇంటర్వెల్ లేకుండా బాధే బాధే ముందు. ఈ దెబ్బలు నేను భరించలేను. అసలు స్టోరీ ఎంత అర్జెంట్గా చెప్పేస్తాను. అయితే ఏం చేద్దాం? ఏసీ రండి రండి రండి, కూర్చోండి. దాన్ని ఉందలేదు. నేను హార్న్ కొడితే శైలిని పంపిస్తామని ఆ రోజు రెస్టారెంట్ లో ప్రామిస్ చేశారు కదా. మరి మరేంటి ఆ ముసలాన్ని పంపించారు? చిన్న మిస్టేక్. మీకు చిన్నదిలాగానే కనిపిస్తుందండి. వాడు గన్ను తీసుకుని పెట్ల కాల్చినట్టు నా రెండు టైర్లు కాల్చేశాడు. అది పొరపాటున గురి తప్పి నా బాడీకి తగిలింటే నా ఫ్యూచర్ ఏం కాను. నేను చెప్పనంటే ఏం చెప్తారా? నువ్వు మరణించుందు, నీ శరీరం నేను పెళ్లి చేసుకున్నాను. ఇదిగో చంటోడా, ఏంటా కుప్పగెంతులు? కాసేపు కూల్ గా ఆలోచించుకొని కావాల్సింది ఏదో అడగాలి కానీ. ఆలోచించేశాను, అడగనా? ఏంటో? నీ పెళ్ళా నాకు ఇచ్చేయి. ఓహో, అబ్బాబా, ఇదిగో సామరాజు గారు, మీరు చైర్లో కూర్చోండి. వైఫ్ అంటున్నాడు లైఫ్ ఇచ్చి పొడి చేస్తాను ఏదోనే. ఏం కావాలయ్యా? మిగతా అది మధ్యలో వచ్చిన పర్లేదు, అర్జెంట్ గా 50,000 రూపాయలు క్యాష్ ఇస్తే తప్ప కదలను. అంత డబ్బు నేను ఎక్కడి నుంచానయ్యా మగడా? ఈ చుట్టు మొహంగాన్ని వదిలించుకోవాలంటే ఒకటే మార్గం, బయట 20 రూపీస్ ఇంట్రెస్ట్ కి ఇచ్చే వడ్డీ వ్యాపారం ఒకడు ఉన్నాడు. నువ్వు హ్యాపీగా ఊ అన్నావంటే ఆడి దగ్గర డబ్బులు తీసుకొని తిరిగి ఇచ్చేద్దాం. 20 రూపీస్ వడ్డీయా? ఊ అనేసరండి. గుడ్, నువ్వు అలా బజార్లోకి వెళ్ళి గంటపోయకరా. దాన్నే ఉందండి. హలో, మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు సైలెన్స్ కి ఏ ట్రబుల్ ఇవ్వకూడదు. దాన్నే ఉందండి. అయ్యో అయ్యో, నా చేత గజ దొంగ గంగులు వేషం వేయించి నా భార్య బెడ్రూమ్ లో పంపించి దాని చేత దొంగ అని పిలిపిస్తారా? సంసారానికి పనికి రాకుండా ఆ ముసలోడి చేత నడుగున కొట్టిస్తావా? మేమంతా కరెక్ట్ గా చేసావయ్యా. నీకే కాబో ఎక్కువ కుక్కల యురేక యురేక నడిచావు. యురేక ఇదేమిటో బాబు? నా భార్య పక్కనే సీటు ఇస్తానన్నారుగా. అన్నానయ్యా, ఇక పోస్ట్ ఏం ఖాళీ అవ్వలేదు. ఈ సీట్ ఎవరిది? నాదే. అర్జెంట్ గా రాజీనామా పత్రం రాస్తే అదే ఖాళీ అవుతుంది. తీసుకెళ్ళి. గాంధీ, ఏమిట్రా ఇది? ముందు సంతకం పెట్టి చెప్తాను. మా ఫ్యామిలీ డ్రామా పూర్తయ్యే వరకు విమల నీ భార్య కాదు. ఎవరన్నా పొరపాటున అంటే మన గజపతిరావు గారు లాంటి వ్యక్తి నీకు విమలకు ఉన్న సంబంధం ఏమిటి అని అడిగారు. అక్రమ సంబంధం అని చెప్పేస్తాను. కరెక్ట్, ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం చెప్పకూడదు. ఈ రోజు నుంచి నువ్వు చెప్పేదాకా విమల నా భార్య కాదు, సరేనా? ఏంటో రికార్డ్ చేస్తున్నావు. ఎప్పుడైనా ఆరి మాట తప్పితే ఇది ఆన్ చేద్దామని. కరెక్ట్. ఏడోకరా సాయిబాబు, ఈ రోజుతో మన ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. ఒక్క 4 రోజులు ముక్కు మూసుకున్నావు అనుకో, ఊపిరాకి చచ్చిపోతాడేమో.